రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను చేర్చి జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రా మాల్యాద్రి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏలూరులో కేవీపీఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి, కానీ ప్రజల సమస్యలు మాత్రం పరిష్కారం కావటం లేదని, పాలక పక్షాలు వారి అవసరాలు తీర్చుకుంటూ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ లెస్ క్యాలెండర్ లో తక్కువ పోస్టులు చూపించడం బాధాకరమన్నారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చింతకాయల బాబురావు, కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కుక్కిరపాటి రవీంద్ర, అందుగుల ఫ్రాన్సిస్ లు తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ సంవత్సరం ఖాళీగా సొన్న రిపీట్ అనేది దుర్మార్గం. ఒక రకంగా భారతదేశంలో రాజ్యాంగంలో దళితులకు ఉన్నాయంటి, గిరిజనులకు ఉన్నాయంటి హక్కుల్ని కాలరాయటం తప్ప, రిజర్వేషన్లు ఉన్నాయంటి హక్కుని కాలరాయటం తప్ప మరొకటి కాదు. అందుకోసంగా ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయంటి ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు మొత్తాన్ని కూడా చేర్చి ఈ జాబ్ క్యాలెండర్లో ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది, ఈరోజు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ చేసి ఉద్యోగాలు ఇస్తూ ఉంది, నిరుద్యోగులు కూడా చెబుతూ ఉన్నారు సరైనటువంటి పోస్టులు లేవని చెప్పి. ఈరోజు ఉదాహరణకి ఉద్యోగ పోస్టుల్లో 20 ఏళ్ళు ఖాళీగా ఉంటే కేవలం తక్కువ చూపించారు. అలానే పోలీస్ డిపార్ట్మెంటు, ఇరిగేషను, రకరకాల డిపార్ట్మెంట్లు నిరుద్యోగులు చెప్పినట్టుగా ఈ యొక్క పోస్టుల్ని పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ క్రమంలోనే రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఎస్సీ ఎస్టీల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద ఏపీ స్టడీస్ ఏర్పాటు చేశారు. ఈ మన రాష్ట్రంలో విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం అప్పటి నుంచి ఈ యొక్క స్టడీస్ జరుగుతామని. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తండ్రి ఆశయాల కోసం వచ్చిందని చెప్పిన ఏంటి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాలని తొంగలదొక్కి ఈరోజు ఏపీ స్టడీ సర్కిల్స్ని అమలు చేయట్లేదు, ప్రారంభించలేదు, వాటిని అట్నే మరుగు పెట్టాడు. ఈరోజు గత ప్రభుత్వం ఈ మూడుతో పాటుగా ఒంగోలు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరులో కూడా ప్రారంభించారు. కానీ ఈరోజు ఏలూరులో మొండుగోడలతో ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ జాబ్ క్యాలెండర్ని పటిష్టంగా అమలు చేసే క్రమంలో, ఈ యొక్క ఉద్యోగాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకి సంబంధించి నిరుద్యోగులకి తగిన ప్రోత్సాహం ఉండే క్రమం. ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లు ఈ శిక్షణ పేరుతోటి వేలాది రూపాయలు వసూలు చేస్తూ ఉంది. కాబట్టి దీన్ని పనులు తీసుకొని ఈ ఏపీ స్టడీ స్కిల్స్ ప్రారంభించమని చెప్పి మేము కేవీపీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. విశాఖ, విజయవాడ, తిరుపతి సంబంధించినటువంటి ఈ స్టడీ సర్కిల్లో కూడా సిబ్బంది ప్రధాన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించిన సిబ్బంది ఉంటా ఉన్నారు. విజయవాడ అయితే ఆ 7 సిబ్బందికి గత 10 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు. కాబట్టి వాళ్ళకి సిబ్బందికి జీతాలు ఇవ్వాలి, అదనంగా సిబ్బంది తీసుకోవాలి, ఏపీ స్టడీస్ని ప్రారంభించమని చెప్పి కేవీపీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే మాత్రం అన్ని సంఘాలను కలుపుకొని నిరుద్యోగ సంఘాలతో పాటు, విద్యార్థి యువ సంఘాలతో పాటు కేవీపీఎస్ కూడా ఆందోళనలో భాగస్వామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అండ్రా మాల్యాద్రి, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.